మహిళా మండలి భవనాన్ని కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న సప్తగిరి నగర్ కాలనీలో అలివేలు మంగమ్మ మహిళా సంఘం నాయకులు మహిళా మండలి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళా సంఘం అధ్యక్షురాలు పక్కి వరలక్ష్మి మాట్లాడుతూ సప్తగిరి నగర్ కాలనీలో మహిళా మండలి బిల్డింగ్ కి దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ నిధులు స్థలం కేటాయించి 1998లో భవన నిర్మాణం చేపట్టారన్నారు. ఈ భవనం ఉదుద్ తుఫానుకు శిథిలం అయిందని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ భవనంపై కన్నేసి తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు సర్వే నెంబర్తో ఈ భవనాన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకుని అక్రమదారులపై చర్యలు తీసుకోనని డిమాండ్ చేశారు. అది ఏం చేస్తారో మాకు తెలియదు. మా పాత బిల్డింగ్ మాకు కావాలి, కొత్త బిల్డింగ్ మాకు వద్దు. మరి పాత బిల్డింగ్ అలా ఉంచి కొత్త బిల్డింగ్ కట్టినందుకు మీరు ఏం చేస్తున్నారు? ఆక్రమించి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది మాకు కావాలి, కబ్జాదారు. మాకు ఈ బిల్డింగ్ కావాలి, పాత బిల్డింగ్. రిజిస్ట్రేషన్ 14th వరకు ఉంది ఈ బిల్డింగ్ మీద. 2014 వరకు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. తర్వాత కొన్ని కారణాల వల్ల మేము అది ఇంకా